అసలు పొయ్యి మీదకి రాకుండానే వరస్ట్ అయిపోయిన సిచ్యువేషన్. మిక్సీలో అదేదో రుబ్బాలి అన్నప్పుడు నా పిచ్చి కాకపోతే అది వేసి మూత పెట్టడం మర్చిపోయి తిప్పేహాను. అది మొత్తం కిచెన్ మొత్తం చల్లేసింది అన్నమాట ఆ పప్పు. మా అమ్మ వచ్చి తిట్టేలోపు అది మొత్తం శుభ్రం చేయాలన్నమాట. తాపత్రయం అంతా గుర్తుంది నాకు. ఏదో జొన్న రొట్టె తింటే సన్నగా అవుతారని చెప్పారు ఎవరో. జొన్న రొట్టె తిన్నాను, ఒక అరకిలో పిండి తెచ్చి కలిపేశాను, అది పనికి రాకుండా అయిపోయింది. దాన్ని అంతా తీసుకెళ్ళి బయటపడేశాను. అలాంటివి చాలా జరిగినాయి. అవన్నీ చెప్తే మీరే అంటారు, ఏంటి మీకు ఇంకా జొన్న రొట్టె చేయడం కూడా రాదా అని తిడతారు నన్ను. అవుతుంటాయి అంటే నేనేం పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయను, కొంచెం ఫండమెంటలిస్ట్ని. నాకు ఏవైతే ఇష్టం, నాకు చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, అలాగే టమాటో పచ్చడి అంటే ఇష్టం. నేను ఎప్పుడు మా ఆవిడని ఆర్డర్ చేయను, నాకు అది కావాలి ఇది కావాలని. నాకు తినాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఐటమ్స్ ఏమైనా చెక్ చేసుకుంటాను. తెచ్చి ముందేసుకొని మొత్తం కట్ చేసుకొని నీట్గా, కాబట్టి కొంచెం టైం పడుతుంది. శ్రద్ధగా అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాను. ఈవెన్ కొత్తిమీర తగ్గినా సరే బజార్కి వెళ్ళి తెచ్చుకొని నా వంట నేను మొదలు పెడతాను, తగ్గ చేసుకొని తింటాను. అందులో వాస్టే ఉండదు, ఎందుకంటే చేసిందే చేస్తుంటాం. కొత్త ఐటెం నేనేం చేయను, ప్రయోగాలు చేయను. నేను చేసే పప్పు కూరలు పచ్చళ్ళు లాంటివి వర్స్ట్ అన్నది ఎప్పుడూ లేదు. ఎందుకంటే నా ఉద్దేశంలో ఏ రెండు కాంబినేషన్ కలిపినా కూడా కరెక్ట్ పాలల్లో దాన్ని వండితే, ఎంత హీట్లో వండుతాం, ఎప్పుడు దించేస్తాం, ఉప్పు కారాలు ఎంత వేస్తాం అన్న దాని మీద ఏ ఫుడ్ ఐటమ్ అని ఉంటుంది. కాబట్టి అంటిలా నాకు కుళ్ళిపోతే తప్ప అది వర్స్ట్ ఎప్పుడు అవ్వదు. సో నాకు అలాంటిది ఎప్పుడు జరగలేదు.